సో చూసుకుంటే ఫస్ట్ వీక్ చాలా సైలెంట్ గా అందరితో వింటూ ఎవరు చెప్పిన మాటని వింటూ ఉండేవాడు. సెకండ్ వీక్ ఓకే నా పాయింట్ ఇది అని చెప్పేవాడు. ఇప్పుడు ఫోర్త్ వీక్ వచ్చేసరికి షేర్ అనే ఒక బిరుదు వచ్చేసింది. దేంటి డిఫరెంట్ అంటే ఫస్ట్ అనుకున్నారా ఇలా వెళ్ళాలి ఇలా చూద్దాం ఫస్ట్ అయితే ఫస్ట్ టూ వీక్స్ చూద్దాం అని అనుకున్నారా? ఫస్ట్ టూ వీక్స్ చూద్దాం అని కాదన్నా, ఫస్ట్ టూ వీక్స్ ఏమైంది అంటే తనతో ఎవరు గొడవ పడలేదు, తను ఎవరితో గొడవ పడలేదు, అందరితో మంచిగా మూవ్ అవుతుండు, స్టార్టింగ్ నుంచి అందరితో మంచిగా మాట్లాడుతుండు. సో ఎవరి కళ్ళల్లో పడలేదు. థర్డ్ వీక్ వచ్చేసి మెల్లిమెల్లిగా నామినేషన్ స్టార్ట్ అయ్యి అప్పుడు మనోడు కొంచెం లోపల నుంచి వస్తా ఉంటది. ఇక బండి గేర్ ఎట్లయితే మారుస్తామో అట్లా మెల్లిమెల్లిగా గేర్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతుండు ఇప్పుడు. సో నామినేషన్ వేసేటప్పుడు చూసుకుంటే ఎవరు మనకి నామినేషన్ వేస్తారో వాళ్ళకి కొంచెం ఇచ్చేస్తాను గట్టిగా. అవును. సో నామినేషన్ వేయాలంటే ఎలా ఉందంటే నెక్స్ట్ టైం నన్ను నామినేషన్ వేయాలంటే గట్టి పాయింట్ అయినా ఉండాలి, లేకపోతే మాట్లాడే సత్తా అయినా ఉండాలి అన్నట్టు ఉన్నాడు. అవును. సో ఇలా మాట్లాడుతూ ఫేక్ సంచాలక్ అనే ఒక బిరుదు ఇచ్చేసి ఒక నామినేషన్ వేశారు. సో సోనియా ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఫేక్ సంచాలక్ ఎవరు ప్రజలే డిసైడ్ చేసింది కదా అన్న. సో ఫేక్ సంచాలక ఫేక్ కంటెస్టెంట్? అది ఫేక్ కంటెస్టెంటే అని చెప్తాను నేనైతే. ఎందుకంటే రియల్ గా ఉండాలి. తను ముందు ఒక మాట వెనుక ఒక మాట, ముందు అవునవును అని వెనుక అరే నవీల్ నవీల్ అని ఇట్లా బ్యాక్ స్టాబింగ్ కూడా కొన్ని మాటలు నేను విన్నాను. సో అది కరెక్ట్ కాదు. సో సోనియా వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ మీరేమనుకుంటారు? ఎందుకంటే 24/7 చూస్తున్నారు. అవును. సో మొత్తం మీకు తెలుసు కాబట్టి వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ప్రజలు చూస్తున్నారు కదన్న, ఆమె ఎట్లుందో, ఆమె బిహేవియర్ ఎట్లుంది, ఆమె క్యారెక్టర్ ఎట్లుంది అని. ఆమె జెన్యున్ గా అయితే లేదు హౌస్ లో. ఓకే. ఇప్పుడు 24/7 నేను చూసినట్టు వేరే ఆడియన్స్ కూడా అందరు చూస్తున్నారు. నేను చూసినట్టు వేరే ఆడియన్స్ కూడా చూస్తున్నారు. వాళ్ళకి కూడా తెలిసిపోతుంది అరే మీ ఎందుకు ఇంత ఫేక్ ఉన్నది అన్నట్టు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, సోనియా ఒక మాట చెప్పింది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, నేను ఆ మాట చెప్పలేదంటది. అది మనం చూస్తున్నాం కదా. సో అట్లా ప్రజలు డిసైడ్ చేసి ఆమెని తీసేసిందన్న. అది ఒకటే రీజన్ అంటారా, లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉండిపోయి తన ఆట బయటికి తెలియలేదు అని అనుకోవచ్చా? అది ఒక హిందీలో బాలీవుడ్ లో ఫిలిం ఉంటది గుండె అని, రణవీర్ సింగ్ అండ్ అర్జున్ కపూర్ మధ్యలో ప్రియాంక చోప్రా ఉంటది, అట్లా ఉండేది. అట్లా ఉండిపోయింది. కానీ నాకైతే ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చిన ఫస్ట్ వీక్ అయితే సోనియాలో ఒక పవర్ కనిపించింది. అవును. అంటే మాట్లాడే విధానం అవ్వచ్చు, డైలాగ్ చెప్పే విధానం అవ్వచ్చు. సెకండ్ వీక్ నుండి ఇంకా డల్ అయిపోవడం అండ్ తన ఫ్రెండ్షిప్ అనేది ఒక యాడ్ అయిపోయిన తర్వాత ఆ బాండింగ్ లోకి వెళ్ళిపోవడం అండ్ ఇంకోటి అంటే మనకి చూపించేది ఓవరాల్ కాదు, మనకి చూపించే ప్రోమోలో ఎక్కువ హగ్లు అవ్వచ్చు, కూర్చోని అవ్వచ్చు, మాట్లాడుకోవడం, ఇలాంటివన్నీ కొన్ని యాడ్ అవ్వడం వల్ల తనకు నెగిటివ్ అయ్యిందని అనుకుంటాడు ఆడియన్స్. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా నేను చూసినా రీల్, ఇది బిగ్ బాస్ ఆ హగ్ బాస్ అంటాడు. అండ్ ఇంకోటి మనం చెప్తాం కదన్న, యాక్చువల్లీ బిగ్ బాస్ కి వచ్చింది మనం ఆ సోలో గేమ్ ఆడడానికి. అంటే లాస్ట్ కి మనం ఒకరమే ఉంటాం, మనమే ఫైట్ చేయాలి, మనమే ట్రోఫీ కొట్టాలని ఉంటది. సో వీళ్ళు వచ్చి గ్రూప్ కూడా ఆడాలి, కానీ ఒక టైం వరకు ఆడాలి. ప్రతిదీ వీళ్ళు సోలో డెసిషన్ తీసుకునేది కూడా వీళ్ళు ముగ్గురు కలిసి డిసిజన్ తీసుకుంటున్నారు. అది చాలా మైనస్ అండి దానివల్ల. ఎందుకంటే మొన్న అంటే నాగార్జున కూడా అన్నారు, మనము చూసాము. సో వీకెస్ట్ కంటెస్టెంట్ అంటే మీ దృష్టిలో వీకెస్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరు? వీకెస్ట్ అయితే నేను చెప్పలేనన్నా, అందరూ ఒక టార్గెట్ పెట్టుకుని వచ్చిండ్రు హౌస్ లోకి. సో వీక్ అయితే ఇవ్వలేరు. మరి వీకెస్ట్ కంటెస్టెంట్ నబీల్ అని నిఖిల్ తీసేశారు, అది కరెక్ట్ అన్న? ఒక మాట, ఇప్పుడు నీకు నాకు ఛాలెంజ్ ఉందన్న, నీ టీమ్ కి నా టీమ్ కి ఉంది, నీ టీమ్ లో ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉన్నారు, అరే వాడు ఉంటే మనం గెలవలేం అన్నప్పుడే మనం తీస్తాం కదా వాడిని. అవును. సో ఇది కూడా అంతే అయింది. ఇప్పుడు పబ్లిక్ కి అరే ఆయన వీక్ అని నేను తీసేసిన అంటే, అరే వీక్ నిన్ను తీసే అవసరం ఏముంది, వీక్ తో ఆడు, మరి వీక్ తో ఆడలేవు అని. వీక్ కాదు అని, చాలా స్ట్రాంగ్, ఇంకా కమింగ్ వీక్స్ లో ఇంకా స్ట్రాంగ్ అవుతాడు. సో ఆల్రెడీ నాగార్జున కూడా చెప్పారు కదా, సో అదే ఇదే పాయింట్ మీద మాట్లాడారు. సో ఎవరు వీకెస్ట్ అని అంటే, వీకెస్ట్ అంటే ఆ గేమ్ లో ఆడలేని వాళ్ళు మన నబీల్ ఎలా తీసావని అడిగారు. సో అది చాలా బాగా అనిపించింది అందరికి. అండ్ అంటే ఇప్పుడు చూసుకుంటే, ఇప్పటి వరకు చూసుకుంటే టాప్ 5 కంటెస్టెంట్ లో ఒక ఒక నేమ్ అయితే వినిపిస్తుంది నబీల్ది. సో హ్యాపీగా ఉంది. అవును.
బట్ అంటే ఇక ముందు వచ్చేవి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో ఒక సిక్స్ మెంబర్స్ మళ్ళీ వస్తున్నారు, సో ఇంకా కొత్తగా ఉండాలంటారు. ఆ సిక్స్ మెంబర్స్ రావడం వల్ల వీళ్ళకి ప్లస్ మైనస్ అనుకుంటారు మీరు? నా దృష్టిలో వీళ్ళకి ప్లస్ అన్న, ఎందుకంటే వాళ్ళతో కూడా అంటే ఏమైనా రీజన్స్ ఉంటే ఫైట్ చేసే అవకాశం వీళ్ళకి దొరుకుతుంది. అండ్ ఎవరైతే ఇప్పుడు పబ్లిక్ కి ఇంకా అట్రాక్ట్ కాలేదో వాళ్ళు కూడా పబ్లిక్ దృష్టిలో అంటే అరే వీడు మంచోడు, వీడు జెన్యున్ ఉన్నాడు అని మనం చూపించుకోగల అవకాశం దొరుకుతుంది. అండ్ ఇంకోటి చూసుకుంటే వీళ్ళు రెండు టీంలు అయిపోయాయి. ఇంకెలా అయితే క్లాన్లు డివైడ్ చేసినారో ఏదో కొద్ది రోజులు అనుకున్నాం మేము, మొత్తం క్లాన్స్ ఏదో టీమ్ లాగే డివైడ్ చేసి పెట్టేశారు. సో అటువైపు చూసుకుంటే నిఖిల్ అండ్ పృథ్వీ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్, ఇటువైపు చూసుకుంటే నబీల్ ఒక్కలే కనిపిస్తున్నారు. ఏ టాస్క్ వాళ్ళిద్దరు కలిపి గెలిచినా నబీల్ని తీసేయవలసి వస్తుంది. ఇలా జరగడం వల్ల నబీల్ గేమ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది, ఎందుకంటే చూపించుకో సంచాలకగానే ఉండిపోవలసి వస్తుంది. సో అలా వాళ్ళే గెలుస్తుంటే మన గేమ్ తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి, సో గేమ్ స్పాయిల్ అయ్యే అవకాశం ఉందా మీకు అనిపిస్తుందా? అట్లయితే ఏం లేదన్నా, మనోడు వాళ్ళు ఇద్దరున్నా మనోడు ఒక 100 మందితో సమానం. ఎప్పుడు ఛాన్స్ వచ్చినా మనోడు ప్రూవ్ చేసుకుంటాడు నేను ఏంటిదో అని. సో ఈయన గేమ్ కి అయితే ఎఫెక్ట్ కాదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.